సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొన వలనని బుద్ధిమంతుడు పరలోకమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును. భూమి మీద బ్రతికున్న వాళ్ళు, ఈరోజు భూమి మీద 790 కోట్ల మంది సుమారు 790 కోట్ల మంది బ్రతుకుతున్నారు. వీళ్ళల్లో క్రిందన ఒక పాతాళలోకం ఉందని, మరణించిన తర్వాత పాపం చేసిన ప్రతి ఒక్కరూ ఆ లోకానికి వెళతారని, శిక్షను అనుభవించడానికి అని కానీ, పైన ఒక పరలోకం ఉందని కానీ, మంచివాళ్ళు పరలోకానికి వెళ్ళి దేవునితో నెమ్మదిని పొందుతారని, భూమి మీద ఉన్న ప్రపంచ మానవాళికి తెలీదు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా భూమి మీద ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము, ఏమి సంపాదించుకుందాము, ఎలా జీవించదము, ఈ ఆలోచనలో పడి ఊహ తెలిసినప్పటి నుండి చావు దినం వరకు లోకంలో ఎలా బ్రతకాలి, నా భార్య ఎలా బ్రతకాలి, నా పిల్లలు ఎలా బ్రతకాలి, మేము ఎలా బ్రతకాలి, మేము ఎలా సంపాదించాలి, మేము ఎలా అనుభవించాలి లోకాన్ని, ప్రపంచ మానవాళి ఈరోజు ఆలోచిస్తున్నది అదే. 6 మాసాల పైన అయింది రష్యా యుక్రెయిన్ మీద యుద్ధాన్ని ప్రారంభించి, ఇంకా యుద్ధం చల్లారలేదు, చేస్తూనే ఉన్నారు, జనాలు చస్తూనే ఉన్నారు. రష్యాలో ఎక్కడో ఒక దురాక్రమణ ప్రారంభమైంది అధికారుల్లో, ప్రక్కనున్న యుక్రెయిన్ ఆక్రమించుకుందామని. అది ఎప్పుడైతే వాళ్ళ మనసుకు వచ్చిందో యుద్ధాన్ని ప్రారంభించారు. అలా ప్రారంభించిన యుద్ధం ఎన్నో వేల మందిని చంపేస్తూ ఈరోజుకి యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఏమి సంపాదించాలి? దురాక్రమణదారులు, నీ అంత సువిశాలమైన రష్యా దేశం ఉందే, అంత పెద్ద దేశం నీకు సరిపోలేదా? దేశాన్ని నింపడానికి వాళ్ళ దేశ జనాభా తక్కువగా ఉన్నారని, పిల్లల్ని కనే వాళ్ళకి లక్షల రూపాయల బహుమానాలు ఇస్తామని చైనా లాంటి దేశాలు ప్రకటించుకుంటున్నాయి, వాళ్ళ దేశానికి సరిపోయిన జనం లేరని, అందులో మగవాళ్ళు ఎక్కువగా పుట్టడం లేదని, ఎక్కువ జననాలు జరగటం లేదని, రష్యా దేశంలో పిల్లలను కన్నవారికి రాయితీలు ప్రకటిస్తున్నారు చైనాలో. సువిశాలమైన రష్యా దేశం, జనాలు లేరు, అయినా మరో దేశం కావాలా నీకు ఆక్రమణకు? ఆ దేశంతో 7వ మాసం అండి యుద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వేల మంది చచ్చిపోతున్నారు, కానీ వాళ్ళలో ఆశ చావలేదు, వాళ్ళలో ఆశ మాత్రం చావలేదు. ఇక ప్రపంచ పరిస్థితులు అంటారా, ఏ దేశం బాగుందండి ఈరోజు, ఏ దేశం బాగుంది ఈరోజు? ఏ దేశం బాగలేదు, ఏదో ఒక సమస్యతో తలడిల్లిపోతున్నారు. తినటానికి ఆహారం లేక, వైరస్లను తట్టుకోలేక, మంటల్ని ఆర్పలేక ప్రపంచ దేశాలు ఈరోజు మునిగిపోతున్నాయి, తగలబడిపోతున్నాయి, మంటలతో తగలబడిపోతున్నాయి, కొన్ని వరదలతో మునిగిపోతున్నాయి. శాంతి లేదు,
ప్రపంచ దేశాల్లో శాంతి లేదు. ఇక వీళ్ళు శాంతి కోసమే ప్రయత్నిస్తారా, లేదంటే వాళ్ళ దేశాన్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నిస్తారా? ఒక శ్రీలంక, ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక పాకిస్తాన్, అలాగే ఆఫ్రికాలో ఎన్నో దేశాలు ఎన్నో భయంకరమైన విపత్తులు, ప్రకృతి విపత్తులకు లోనై నాశనానికి వెళ్ళిపోతున్నాయి. వాటి నుంచే తప్పించుకుంటారా? క్రిందనున్న పాతాళమనో పైనున్న పరలోకమనో ఇంక ఆలోచించడానికి వీళ్ళకి టైం ఎక్కడుందో చెప్పండి మనుషులకి. ఇక భూమి మీద బ్రతికే మనుషులందరి గురించి ఆలోచిస్తే ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏం కట్టుకుందాం, ఏమి సంపాదించుకుందాం, ఎలా బ్రతుకుదాం, ఇవే కదండి ఆలోచనలు. ఈ ఆలోచనల్లో తప్పులు చేయటానికే ఆశపడుతున్నారు తప్ప పాపాలు చేయడానికే నిమగ్నమైపోతున్నారు తప్ప నేను పాపం లేకుండా పవిత్రంగా బ్రతకాలి భూమి మీద అని ఒక మంచి ఆలోచన మనుషులలో లేదు ఈరోజు. ఈరోజు మనుషులలో పవిత్రమైన ప్రవర్తన నేను బ్రతకాలి అనే ఆలోచన లేదండి. దేవుడి కోసం బ్రతకాలా, నా కోసం నేను బ్రతకాలి, కానీ దేవుడి కోసం బ్రతకడం ఏంటండి అని అడుగుతారు ప్రపంచంలో ఎవరితోనైనా మనం మాట్లాడితే, ఏ వ్యక్తితోనైనా మాట్లాడితే. ఇదేంటండి మీరు దేవుని కోసం బ్రతకాలి అంటారు, మా కోసం మేము బ్రతుకుతున్నప్పుడు మా కోసం ఎలా బ్రతకాలి అని మేము ఆలోచిస్తున్నామండి. మా కోసమే సరైన బ్రతుకులేక భారంగా బ్రతుకును ఈడ్చుకుంటూ పోతుంటే ఈ మధ్యలో దేవుని కోసం బ్రతకటం ఏంటండి అని ప్రశ్నిస్తున్నారు మీరు అంటారు మనల్ని. అంటే దేవుడు దేవుని కోసం ఒక బ్రతుకు అనే విషయాన్ని ప్రపంచ మానవాళి మనసుల్లో నుంచి తీసేసిందండి. ఒక దుష్టశక్తి ప్రపంచాన్ని ఆవహించింది, అది కనిపించదు మానవ నేత్రాలకు, చెవులకు వినిపించదు, కానీ సమాజంలో జరుగుతున్న దారుణాలన్నీ దాని నుండి కలిగినవే. అది అని మనం చెప్పటానికి అది కనిపించదు. దానికోసం బడులు లేవు, కళాశాలలు లేవు, పుస్తకాలు లేవు, కానీ ప్రపంచాన్ని సర్వనాశనం వైపు నడిపిస్తుంది, అన్యాయం వైపు నడిపిస్తుంది, అక్రమం వైపు నడిపిస్తుంది, మానవుల్ని ఆలోచించకుండా చేస్తుంది, మనుషులకు తీరిక లేకుండా చేస్తుంది, ఎంత తెలివిగా ప్రవర్తిస్తుంది. ఇలాంటి సమయంలో చదవబడిన వాక్యంలో క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు బుద్ధి కలిగిన వాడు. అసలు బుద్ధిమంతుడు అని ఎవరు అనాలంటే క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని పరమునకు పోవు జీవమార్గము నడుచుకునేవాడు బుద్ధిమంతుడు అవుతాడు. ఇది చాలా బుద్ధిమంతుడని లోకంలో ఉన్న బుద్ధి విషయం మాట్లాడతారు ప్రజలు, చాలా బుద్ధి గలవాడండి అని. బుద్ధి అనేది ఏంటో తెలుసా? తన జీవితాన్ని దేవుడున్న లోకం వైపు మళ్ళించేవాడే బుద్ధి కలిగినవాడు, బుద్ధిమంతుడు. లోకంలో బుద్ధి కాదు. అసలు బుద్ధిమంతుడికి డెఫినేషన్ ఏంటంటే భూమి మీద మరణించిన తర్వాత ఒక పాతాళం అనే భయంకరమైన గుండానికి మనిషి వెళ్ళిపోకుండా దేవుడున్న లోకానికి చేరిపోవాలి నెమ్మది పొందడానికి అని ఆలోచించే మనిషే బుద్ధిమంతుడవుతాడు. రెండో అధ్యాయం 18వ వచనం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. దాని ఇల్లు మృత్యువునద్దకు దారి తీయను, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. ఏమన్నాడండి? దుష్టశక్తి ఆవహించిన తర్వాత మనుషుడు దుష్టశక్తి ప్రేరితుడై
అబద్ధాలాడడం, అన్యాయాలు చేయడం, లంచాలు తీసుకోవటం, మోసాలు చేయటం, తప్పులు మాట్లాడటం, ఇలాంటి భయంకరమైనటువంటి గుణాలను కలిగిన మనుషులు సాతాను చేత ప్రేరేపితులై దుష్టశక్తి ఆవహించి దుష్టుడు సాతాను దయ్యం ఘటసర్పం ఆవహించి ఏం చేస్తున్నాడు, ఎక్కడికి నడిపిస్తుందట, మృత్యువునద్దకు దారితీయును, చావు. చూడండి, మనుషుడు బ్రతకడం గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా అన్యాయంగా చచ్చిపోతారండి, అన్యాయంగా చచ్చిపోతారు. కేవలం ఒక ప్రదేశాన్ని సంపాదించుకోవటానికి, ఒక పెద్ద సువిశాలమైన దేశం, అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యా దేశం, విశాలమైన భూభాగాన్ని ఆసియా ఖండంలో కలిగి ఒక చిన్న యుక్రెయిన్ అనే దేశాన్ని ఆక్రమించుకోవాలని ఇప్పటికే యుద్ధం చేస్తుంది. ఇప్పటికేనండి, చైనా నుండి మారణాయుధాలు కొనుక్కుంటున్నాడు, ఉత్తర కొరియా నుంచి మారణాయుధాలు కొనుక్కుంటున్నాడు. ఎందుకు? మనుషులు చంపడానికి, యుక్రెయిన్లో ఉన్న మానవాళిని నాశనం చేయడానికి. ఇప్పటికే కొన్ని వేల మంది అటు ఇటు సైనికులు చనిపోగా దేశం వదిలి పారిపోయిన యుక్రెయిన్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పోలాండ్, డెన్మార్క్ ఆ ప్రాంతాలకు పారిపోయారు వాళ్ళు ఈ యుద్ధాన్ని తట్టుకోలేక, ఇల్లు వదిలి. ఈ దుష్టాలోచన ఎవరి వల్ల కలిగింది? దుష్టుని వల్ల కలిగింది, రష్యాకి. ఆక్రమణదారులు, వాళ్ళ ఆక్రమణ, సంపాదించాలనే దురాక్రమణ కోరిక. 7 నెలలుగా యుద్ధం చేస్తున్నారంటే వాళ్ళకి అలసట లేదా? వాళ్ళ దేశం గురించి వాళ్ళు ఆలోచించుకుంటే, మంచుతో కప్పబడిన ఆ దేశం, ఆ దేశంలో ఎందరో పేదలుండగా రష్యా దేశం నుంచి ఎందరో మన భారతదేశం వచ్చి వ్యభిచారం అనే వృత్తిలో పడ్డారండి రష్యన్స్. రష్యా వాళ్ళండి, మన భారతదేశం వచ్చి వ్యభిచార వృత్తిని స్వీకరించారు వాళ్ళు. వాళ్ళ దేశంలో బ్రతకలేక అలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి ఆ దేశం, యుద్ధాలు చేయటం అవసరమా? ఉన్న భూమి చాలక మరో భూమిని ఆక్రమించుకోవటం ఎంతవరకు న్యాయం వాళ్ళకి? ప్రపంచంలో ఈ మధ్య లంచాలు తీసుకున్న దేశం ఏది ప్రపంచంలో అని అంచనా వేశారు. అందులో మొదటి స్థానంలో నిలిచింది మన భారతదేశమే. ఎక్కువ లంచాలు ఎక్కడే తీసుకుంటారట, లంచగొండితనం. మనం వెళతాం ఏదైనా పని కావాలని, నిలిచుంటాం. నువ్వెంత ఇస్తావనేది చెప్పినంత వరకు అతను నోట మాట రాదు, పని జరుగుతుందో జరగదో. ఏ చిన్న పని కోసం మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వేమిస్తావు అనే ఆలోచనతో పట్టించుకోలేని పరిస్థితుల్లో తన పని చేసుకుంటూ ఉంటాడు. మనం మాట్లాడుతున్నా నువ్వు చెప్పాలి, నీ నోటి రావాలి, నీ నోట రావాలి. నువ్వు ఎంత లంచం ఇస్తావో చెప్పాలి. ప్రపంచ దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందట లంచాలు తీసుకోవటంలో. ఇన్ని అక్రమాలు ప్రపంచ దేశాల్లో జరుగుతున్నాయి, ఇన్ని పాపాలు ప్రపంచ దేశాల్లో జరిగిపోతున్నాయి. నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, దోపిడీలు, లంచాలు. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకేమంటున్నాడు, దాని ఇల్లు మృత్యువునకు దారితీయును, అది నడుచు త్రోవలు శవాల దగ్గరికి వెళ్ళిపోతున్నాయట, ప్రేతలు. నిన్ను అలా నడిపించుకుని తీసుకెళ్ళిపోతుందా చావుకి, చచ్చిపోయే వాళ్ళ దగ్గరికి? ఏమన్నాడండి,
దాని ఇల్లు మృత్యువునకు దారితీయును. అది నడుచు త్రోవలు మిమ్మల్ని నడిపించే త్రోవలు ప్రేతల యుద్ధకు, శవాల దగ్గరకు, చచ్చిన వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళిపోతుందట. దేవుని పిల్లలారా, ఇది నేటి ప్రపంచ దుస్థితి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరలోకమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును. భూమి మీద నడుచుకోవాలి, వెతకటం కాదు. భూమి మీద నడుచుకోవాలి, దేవుని యుద్ధకు చేరాలి అంటే దేవునిలో భూమి మీద నడుచుకోవాలి. నీవు నీ కుటుంబం కోసం నడుచుకోవటం కాదు. నీవు నీ కుటుంబము దేవుని కోసం నడుస్తుందా భూమి మీద? సడన్గా ఐ కనబడడం మానేసింది. ఒక ఐ కనబడడం మానేసింది. అది అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ పివి రత్నకి. సడన్గా కన్ను కనిపించడం మానేసింది. హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్లు అన్నారు మందులు వాడి చూద్దామండి, చూపు వస్తుందేమో అని. మందులు వాడారు, చూపు రాలేదండి. అప్పుడు ఆపరేషన్ చేశారు. అతనికి సహాయం కావాలని కిందటి వారమే ఇక్కడ ప్రకటన చేశాం. అతనికి సహాయం ఎవరైనా పంపుతారా? లేమిలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, కన్నతల్లి ఆసుపత్రిలో ఉంది. నాకు సహాయం చేయండి అని అడిగాడండి. ఏటీసీసీ నుంచి వెంటనే సోమవారమే, కిందట ఆదివారం ప్రకటన చేశాం, సోమవారం 20,000 పంపించాం. మళ్ళా సంఘంలో కూడా ప్రకటించాం. ఎవరైనా సహాయపడగలరైతే, సహాయపడగల వారు ఎవరైనా ఉంటే మీ సహాయాన్ని ఎంతో కొంత అబ్బాయి రత్నానికి పంపించండి అని. 1,40,000 చిల్లర పంపించేశారండి ఈ 1 వీక్లో. భూమి మీద నడుచుకోవాలి. ఆపదలో ఉన్నవాళ్ళు, కష్టాలలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, అప్పులలో ఉన్నవాళ్ళు, సమాజంలో లేమిలో ఎందరో దారిద్ర్యక దిగువను బ్రతుకుతున్నారండి. ఈరోజు అన్ని రేట్లు పెరిగిపోయాయి. పెట్రోల్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది, కాయగూరలు పెరిగిపోయాయి, ఆకుకూరలు పెరిగిపోయాయి, రైస్ పెరిగిపోయింది, తినుబండారాలు అన్నీ పెరిగిపోయాయి. ఈ కష్టకాలంలో కష్టాలు అనుభవించుచున్న నా పిల్లలే మరో కష్టంలో ఉన్న సోదరునికి తమ సహాయాన్ని అందజేశారు. ఎలా? బుద్ధిమంతుడు పరలోకమునకు పోవు జీవమార్గమును వెతుక్కుంటాడు. నిన్ను వలెని పొరుగువాడిని ప్రేమించమన్నాడు దేవుడు. నడుచుకో. నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టాను, మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టండి అన్నాడు. ప్రాణం పెట్టడమా? ప్రాణాధారమైన దేనినైనా ఇవ్వండి, ప్రాణం పెట్టండి అంటే అతనికి ప్రాణాధారమైన ఏ సహాయమైనా చేయండి. పిల్లలందరూ సహాయం చేశారు. చివరికి కుమారుడిచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఇంకా పంపండి అని మాత్రం అనలేదు. చివరిగా ప్రకటనలో మీరు అవి విన్నమాట, నాకు తగిన సహాయం అందింది, ఇంక పంపకండి. నాకు తగిన సహాయం అందింది, దురాశ లేదు, ఇంకా పంపండి అని అనలేదు. పోను పంపనివ్వండి అనుకోలేదు. వస్తుంది కదా తీసుకుందామని ఆలోచించలేదు. మంచి హృదయం, దుష్ట హృదయం కాదండి, దురాశ హృదయం కాదండి, మంచి మనస్సు. నాకు ఇక పంపకండి. ఇలాంటి వాళ్ళు ఎవరండి? ఇచ్చేవాళ్ళు కానీ పుచ్చుకునేవాళ్ళు కానీ. క్రిందనున్న పాతాళము తప్పించుకునవలెనని, క్రిందనున్న పాతాళము తప్పించుకునవలెనని
బుద్ధిమంతుడు పరలోకమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. భూమి మీద నడుచుకో, దేవుని కొరకు భూమి మీద నడువు. నీ కుటుంబ కొరకు నడుస్తావు, నీ పిల్లల కోసం నడుస్తావు, నీ భార్య కోసం నడుస్తావు, నీ తల్లిదండ్రుల కోసం నడుస్తావు, నీ బంధువుల కోసం నడుస్తావు. ఎవరిని అడగండి ఏ పని మీద ఉన్నారో చెప్తారు? వాళ్ళ కుటుంబ పనుల మీద ఉంటారు, వారి కన్నవారి పనుల మీద ఉంటారు, వాళ్ళ బంధువుల పనుల మీద ఉంటారు, తమ సొంత పనుల మీద, అన్ని వాళ్ళ పనుల మీదే ఉంటున్నారు. కానీ దేవుని పనుల మీద? దేవుని పనులు ఏంటండి అంటారా? కష్టాలలో ఉన్న నీ తోటి సోదర సోదరీమణులకు నీవు కొండంత అండగా ఆకలి అన్న వారిని చూడాలి, బాధల్లో ఉన్నవారిని కనికరించాలి. అది దేవుని మనస్సు కదండి. కిందనున్న పాతాళం తప్పించుకోవాలి అంటే పైనున్న పరలోకం గురించి ఆలోచించు, అక్కడికి వెళ్ళాలి కదా. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. పరలోకంలో ఎలా డబ్బులు కూర్చుకోవాలనుకుంటున్నారా? పరలోకంలో డబ్బులు ఎలా కూర్చుకోవాలనుకుంటున్నారా? ఇక్కడి నుంచి మన ఇండియా రూపాయలను అమెరికా తీసుకెళ్తే చెలవు. ఏ దేశంలోకి వెళ్ళండి, మన ఇండియన్ మనీ, మన ఇండియన్ కరెన్సీ, మన నోట్లు అక్కడ చెలవు, చెల్లవండి అంటారు. అందుకే విమానం ఎక్కే ముందు ఎయిర్పోర్ట్లో నువ్వు ఏ దేశం వెళ్తున్నావో అది రష్యా అయితే నీ రూపాయలను రూబుల్స్లో మార్చుకో, అది అమెరికా అయితే నీ రూపాయలను డాలర్స్లో మార్చుకో, ఎయిర్పోర్ట్లోనే మార్చుకోవాలి. నీ ఇండియా డబ్బిచ్చి నువ్వు ఏ దేశం వెళ్తున్నావో ఆ దేశం డబ్బిస్తారు, దానికి సరిపోయినంత ఆ దేశం డబ్బు ఇక్కడే ఇచ్చేస్తారు ఎయిర్పోర్ట్లో. మరి పరలోకంలో డబ్బు ఎలా దాచుకుంటావు? భూమి మీద నీ సత్క్రియల వలన పరలోకంలో డబ్బును దాచుకుంటున్నావు. నువ్వు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమ వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అక్కడ చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నమ వేసి దొంగిలరు. మత్తయి 6:19 అది. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. భూమి మీద కష్టాలలో ఉన్న వారిని ఆలోచించండి. భూమి మీద బాధలలో, రోగాలలో, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి ఎవరు దిక్కు? దేవుని పిల్లల దిక్కు. వాళ్ళకి ఎవరు దిక్కు అనుకున్నారు? ఈ ప్రపంచానికి ఎవరు దిక్కు? దేవుని పిల్లలే దిక్కు. దేవుని పిల్లలే ఇవ్వగలరు, దేవుని పిల్లలే చేయగలరు. లోకపు పిల్లలు చేయరు. వాళ్ళ డబ్బు ఎందుకు తీయాలి జోబిలోది? వాళ్ళ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టేయాలి వీళ్ళకి? క్రిందనున్న పాతాళము తప్పించుకుని వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. 19వ వచనం, 2:18 19వ వచనం అదేనండి. సామెతల గ్రంథము 2:19 చదువుతున్నాడు. దాని యొద్దకు పోవు వారు ఎవరు తిరుగురారు, జీవ మార్గము వారికి దక్కవు. 18:19 చదువునాను మరలా. దాని ఇల్లు మృత్యువునకు దారితీయును, అది నడుచు త్రోవలు శవాల దగ్గరికి, చచ్చే వాళ్ళ దగ్గర తీసుకెళ్తుంది. దాని యొద్దకు వెళ్లేవారు ఎవరు తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. మరి నీకు జీవ మార్గం కావాలి అంటే, నువ్వు పాతాళానికి వెళ్లకుండా జీవమార్గం కావాలి అంటే, నీ ధనము దేవుని కొరకు ఖర్చు పెట్టు, నీ కష్టం దేవుని కొరకు ఇవ్వు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:19 వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము, వాస్తవమైన నిజమైన జీవము నువ్వు సంపాదించుకోవాలనుకుంటే రాబోవు కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొని నువ్వు ఏ లోకానికి వెళతావో ఆలోచించి, పైలోకానికి వెళ్లాలని నువ్వు అనుకుంటే మంచి పునాది భూమి మీద నీ ఉన్నప్పుడే
నువ్వు వేసుకోవాలి. మేలు చేయువారును సత్క్రియలోను ధనము గలవారును ఔదార్యము జాలి కనికరము గలవారును తమ ధనమును ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించు. ఏమన్నాడు? వాస్తవమైన జీవమును సంపాదించుకొనుటకు రాబోవు కాలమునకు రాబోవు నువ్వు చనిపోయిన తర్వాత వెళ్లబోయే లోకానికి మంచి పునాది భూమి మీద నీ కొరకు వేసుకో. మేలు చేయువారును దానికి ఆ పునాది ఏంటంటే మేలు చేయాలి, సత్క్రియలను ధనము గలవారై ఉండాలి, ఔదార్యము గలవారును కనికరము దయగలిగిన వారై ఉండాలి, తమ ధనమును ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చారు కదండి, దేవునికి ఏమిస్తారు ఒకసారి మీరు ఆలోచన. ఎప్పుడు నేను ఈ విషయం మాట్లాడను, సంఘంలో ఇష్టపడను, మీరు ఇవ్వండి అని అడగడానికి ఇష్టపడను, కానీ వచ్చేదంతా చిల్లరేనండి. దేవునికి ఇచ్చేదంతా చిల్లరే. ఎన్ని వస్తువులు కొనుక్కుంటున్నావు, ఎన్ని బట్టలు కొనుక్కుంటున్నావు, ఎన్ని కొనుక్కుంటున్నావు నీకోసం? అవన్నీ వేలలో లక్షల్లో ఉంటాయి. మీకోసం మీ అవసరాల కోసం కొనుక్కునే ఏవైనాను మీ స్వార్థం కోసం లక్షలు ఖర్చు పెడతారు, వేలు ఖర్చు పెడతారు, వందలు ఖర్చు పెడతారు. ఈవేళ దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవునికి ఏమిద్దాం? దేవుని పనుల కొరకు వాడే ఆ చందా దేవునికి ఏమిద్దాం మనం? ఒక 10 రూపాయలు నోటు పడద్దామా? ఒక 5 రూపాయలు నోటు పడద్దామా? ఒక చిల్లర కాయిన్లు ఏమైనా ఉంటే పడద్దామా? చిరిగిపోయిన నోట్లు, చల్లని నోట్లు చందాలోకి వస్తుంటాయండి. అంటే ఎక్కడా చెల్లుబడి కాకపోతే ఇక్కడికి వచ్చి సంచులు పడేస్తావు, అవి ఎవరు చూడరు కనుక. ఏమండి, ఒక్కసారి మీరు ఆలోచించండి, అన్నానని బాధపడకండి. నీ దేవుడు ఏ లెక్కలలో మీ దగ్గర ఉన్నాడు? సంపాదిస్తావు, సంపాదించింది మొట్టమొదట ఏం చేస్తావు? నీ కుటుంబాన్ని అవసరాల కొరకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంతా తీసేస్తావు. నీ పిల్లలు బడికెళ్తుంటూ ఫీజులు కట్టడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో అవి తీసేస్తావు. నీ ఇంటిది తీసేస్తావు, నీ బాకీలు తీసేస్తావు. ఇక మిగిలిపోయింది ఎంత ఉంటుంది నీకు? నీ జీతంలో, నీ సంపాదనలో మిగిలింది ఎంత ఉంటుంది? చిల్లర. ఆ చిల్లర దేవుడు తీసుకొచ్చి పెడతావా? ఆ చిల్లరను తీసుకొచ్చి దేవుడికి ఇస్తావా? అంటే నీ హృదయంలో దేవుని స్థానం, నీ హృదయంలో దేవుడికిచ్చిన స్థానం అది. నువ్వు రాబో లోకానికి వాస్తవమైన జీవం పొందడానికి ఇలాంటి పునాది వేసుకుంటావా నువ్వు? ఆలోచించండి ప్రియులారా, మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుడిని అన్ని అనేక విషయాల్లో. ఆరోగ్యం ఎంత ఖరీదో తెలుసా? ప్రపంచంలో అన్నిటికంటే ఖరీదైంది మీ ఆరోగ్యం. హాస్పిటల్కి వెళ్తే లక్షలు అడుగుతారండి. ఏమనుకుంటున్నా, మునుపటి రోజులు కావండి, ఒక రోగం వచ్చి నువ్వు ఆసుపత్రిలో అడుగు పెడితే ముందు ఏమనరు, ముందు జాయిన్ చేసేసుకుంటారు, ముందు జాయిన్ అయిపోమంటారు. ఇందులో ఎవరండి పేషెంట్ తాలూకా వాళ్ళు? ఎవరండి ఒకసారి రండి లోపల, డాక్టర్ గారు రమ్మంటున్నారు. వెళతావు, అమ్మాయి ఆపరేషన్ చేయాలి లేదంటే ఈ వైద్యం చేయాలి, ఇందుకో ఇన్ని లక్షలు అవుతుంది, లేకపోతే బ్రతకడు అంటారు. ఆవిడేమంటావు? అప్పుడు ఒక మాట అంటావు, డాక్టర్ గారు ఎంత డబ్బైనా ఖర్చు పెడతానండి, మా వాళ్ళని బ్రతికించండి. దేవుడి దగ్గర ఈ మాట ఎప్పుడైనా అంటావా నీ జీవిత కాలంలో? రోగం అనేదే నీకు రాకుండా, రోగం అనేదే నీకు లేకుండా, నీకన్నా తండ్రి నీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కాపాడుతున్నాడే, ఆయనకి ఏమిస్తున్నావు? ఆయనకి ఏమిచ్చావు?
అంత చీప డాక్టర్, డాక్టర్ అంత విలువ, డాక్టర్కి అంత విలువ ఉంటే నీ కన్నతండ్రికి అంత విలువ లేదా? సాక్షాత్తు సర్వేశ్వరుడు, ఆయనకి ఏం తక్కువ? నువ్విస్తే బ్రతకాలనుకునేవాడు కాదు దేవుడు, నీకిస్తే నువ్వు బ్రతకాలనుకుంటున్నాడు ఆయన. ఆయన నీకు అన్నీ ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్నాడు, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా. కానీ మన మనస్సు ఏమైంది? దేవుని పిల్లలారా, కింది పాతాళానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి, పైన ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళాలి. నాలుగో అధ్యాయం 18వ వచనం, సామెతల గ్రంథం 4:18 వచనం, సామెతల గ్రంథం. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. నీతిమంతుల మార్గము పైన పరలోకాన్ని మెదికేవాళ్ళు, వాస్తవమైన జీవాన్ని పొందటానికి ఇష్టపడేవాళ్ళు, దేవునికి ఇచ్చేవాళ్ళు, దేవుని కొరకు బ్రతికేవాళ్ళు. ఏమన్నాడు ఇక్కడ? పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లు వరకు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. తేజరిల్లుతావా నువ్వు? అంతకంతకు తేజరిల్లుతావా? వెలుగు పొందుతావా? నువ్వు పొందకపోతేనే బ్రతుకంతా చీకటి గాఢాంధకారం. నువ్వు వెళ్ళే లోకం వేదనకరమైన లోకం, అతి పాతాళ గుండం, చావు మనుక్షణం వచ్చేది అదే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 వచనం, మన పౌరస్థితి పరలోకంలో ఉందర్రా. మీరు ఎక్కడ పౌరులు అనుకుంటున్నారు? మీరు మనల్ని ఎవరైనా అడిగితే ఆమె ఇండియన్ అంటాం. విదేశాలకు వెళ్తే మీరు ఏ దేశస్తులు అంటే ఆమె ఇండియన్. ఒక అమెరికా వాడు, నేను అమెరికన్. అమెరికా అంటే గొప్ప కదండి, అమెరికా అంటే గొప్ప కదా. ఇండియా వాళ్ళు అమెరికాలోకి వెళ్ళి అమెరికా సిటిజన్షిప్ తీసుకొని ఆమె సిటిజన్ ఆఫ్ అమెరికా అంటున్నాడు. ప్రపంచ దేశాల్లో ఉన్నవాళ్ళు అమెరికా గొప్పది, గొప్ప దేశం, అగ్రరాజ్యం. అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు మన ఇండియన్స్ చాలామంది. గత 100 ఏళ్ళుగా ఎంతోమంది వెళ్ళిపోయారు అక్కడికి. అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారు, పౌరసత్వం, పౌరసత్వం, సిటిజన్షిప్. నేను అమెరికా పౌరుణ్ణి. కానీ ఇక్కడే పౌరస్థితి గురించి మాట్లాడుతున్నాడు తెలుసు దేవుడు. మన పౌరస్థితి పరలోకమందున్నది. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మనం పరలోకవాసులం, భూవాసులం కాదు. ఈ భూమి మంద కాదు. ఈ భూమి మీద మనం ఉండం. ఉండాలన్నా ఉంచరు. ఈ శరీరం ఉండదు, వదిలేస్తుంది మనల్ని. వెళ్ళిపోవాలి. ఎక్కడ నీ పౌరస్థితి? పాతాళ గుండమా? దేవుడున్న పరలోకమా? మౌన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. భూమి మీద ఉన్నంతకాలము మనం నమ్ముకున్న యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుతూ మనం ఆ పౌరస్థితి, ఆ పరలోక పౌరస్థితి కొరకు అక్కడ వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాం, కనిపెడుతున్నాం. మనం ఎప్పుడు వెళ్ళిపోతామని? ఇండియాలో ఎవరైనా అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకుంటే ఎప్పుడు మేము అమెరికా వెళ్ళిపోతామా అని ఎదురు చూస్తుంటారు, గొప్ప దేశం అని. లోకంలో ఉన్నవాళ్ళంతా 790 కోట్ల మంది కూడా వెళ్ళిపోయే రెండు లోకాలలో, ఒకటి దేవుడున్న లోకం, ఒకటి మండుతున్న అగ్నిగుండం పాతాళం. ఏ లోకానికి వెళతావు? ఏ లోకం గురించి ఎదురు చూస్తున్నావు? చావు ఖాయం. నేను వెళ్ళనంటే కుదరదు. నేను చచ్చిపోనంటే ఎవరికి లేదది. అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత పోవలసిన లోకాలు రెండున్నాయి, ఒకటి పైన ఉన్నది, ఒకటి నీ క్రింద ఉన్నది.
నీ క్రింద ఉన్నది పాతాళగుండో, నీ పైన ఉన్నది దేవుడున్న లోకం. నీ పౌరస్థితి పాతాళగుండంలో లేదు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్న రాశాడు చూడండి. అందులో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కొలసి 3:1-3 కొలసి పత్రిక 3:1-3 మీరు క్రీస్తుతో కూడా బాప్తిస్మందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, పైనున్న వాటిని వెదకండి, పైనున్న వాటిని వెదకండి. పైనే ఉన్నాయి, పరలోకం ఉంది, కోటానుకోట్ల మంది దేవదూతలు ఉన్నారు, నీ కోసం నిర్మాణం అవుతున్న ఎన్నో విలాస్ భవనాలు ఉన్నాయి. స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నానని యేసు చెప్పి వెళ్ళాడే, మనందరి కొరకు స్థలములు సిద్ధపరుస్తున్నాడు పరలోకంలో. అది ఎలాంటి విల్లాలు? ప్రపంచంలో ఏ చక్రవర్తి కూడా ఉండలేనంత అందమైన భవనాలు నిర్మాణం అవుతున్నాయి మీకోసం. మనుషులు కట్టిన ఈ భవనాలే చూసి మురిసిపోతున్నావే. 162 అంతస్తులు కట్టిన బుర్జ్ ఖలీఫా దుబాయ్లోని అదొక పెద్ద వండర్గా భావిస్తున్నావే నువ్వు. అదే అంత అందమైనది, ప్రపంచంలో ఎత్తైనది అని పేరుంటే దేవుడు చేసేది ఎంత గొప్పది. దేవుడు ఈ లోకాన్ని చేశాడు గుర్తుంచుకోండి. ఆ కొండలేటి, ఆ సముద్రాలేటి, ఆకాశం ఏటి, ఆ నక్షత్ర మండలాలేటి, ఇవి దేవుడు చేసినవి. మనుషులు కట్టినవి విల్లాస్, ఈ బంగారాలు, ఈ రాజకోటలు, ఈ ప్రహారీలు, రాజమందిరాలు, ఇవి మనుషులు కట్టేవి. దేవుడు కట్టేది ఆకాశం, అంతరిక్షం. అంతరిక్షంలో కోటానుకోట్ల నక్షత్రాలు, ఆ నక్షత్రాలకు నక్షత్ర మండలాలు, రంగురంగుల వలయాలు. ఈ లోకమేంత అందంగా దేవుని వల్ల నిర్మాణమైతే దేవుడు నీకోసం కట్టుతున్న పరలోకం, దేవుడు నీకోసం పరలోకంలో కడుతున్న నీ భవనాలు. స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేదను అన్నారు గనుక యేసుక్రీస్తు వెళ్ళేటప్పుడు ఆ మాట అన్నాడు. 14 యోహాను సువార్త 2 14 యోహాను సువార్త 2 నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను, అబద్ధం ఎందుకు ఆడతాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి స్థలము మీకు సిద్ధపరిచిన ఎడలా నేనుండే స్థలములో మీరును కూడా ఉండేలాగున నేను మరలా భూమి మీదకి వస్తాను, నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. దేవుడు కట్టిన ఆ నిర్మాణాలలో మనం ఉండబోతున్న మనం పాతాళగుండంలో మండిపోవడానిక ఈ భూమి మీద ఉన్న 60-70 బ్రతికే నువ్వు ఆలోచించి. ఈ భూమి మీద ఉన్న 60-70 బ్రతుకులే. దుబాయ్లో వర్షం పడింది, విల్లాసన్నీ మునిగిపోయాయి, తెలుసు కదండి మీకు. 10 క్రితం అండి దుబాయ్లో భయంకరమైన వర్షాలు, విల్లాసన్నీ మునిగిపోయాయి. అంటే విల్లాస్ అంటే భవనాలు, కోటీశ్వరుల భవనాలు అవి. వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? హోటల్స్కి వెళ్ళిపోయారట, స్టార్ హోటల్స్కి వెళ్ళిపోయారు అంతస్తుల భవనాలకు. ఎందుకంటే నీరు వచ్చేసింది. అంతవరకు ఎందుకు మన మన బెంగళూరు మునిగిపోతుందండి. ఇప్పుడు బెంగళూరు మునిగిపోతుంది, అక్కడున్న విల్లాస్ కట్టుకున్నారు చాలామంది కోటీశ్వరులు. ఆ విల్లాస్ వదిలేసి వీళ్ళు కూడా స్టార్ హోటల్కి వచ్చారు. మన బెంగళూరు స్టార్ హోటల్స్కి వచ్చేసారు. ఒక రోజుకి స్టార్ హోటల్లో ఒక రూమ్ ఖరీదు 40,000 తీసుకుంటున్నారు ఇప్పుడు బెంగళూరులో. ఒక రోజుకి హోటల్లో ఉండడానికి, ఒక రూమ్లో ఉండడానికి, ఆ రూమ్ నీకు ఇచ్చినందుకు 40,000 వసూలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ విల్లాసులోకి, వాళ్ళ భవనాల్లోకి నీరు వచ్చేసింది. ఎక్కడ ఉంటారు? భూమి మీద మానవుడు కట్టినవన్నీ కూడా ఇలాగే ఫెయిల్యూర్ అయిపోతాయి, ఏవి ఉండవు. అసలు భూమే ఉండదు అంటున్నాడు దేవుడు. నువ్వు కట్టుకున్న ఈ మందిరాలు, ఈ ప్యాలెస్లో ఉండవు, కలిసిపోతాయి. పాకిస్తాన్లో పడిన వర్షాలకి ఆ విల్లాసన్నీ, అంతస్తుల భవనాలన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి, పడిపోయాయి. పాకిస్తాన్ భయంకరమైన 3 దేశం నాశనం అయిపోయింది పాకిస్తాన్. భూమి మీద గురించి మీరు ఆలోచిస్తున్నారా? నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండాలి, నేను కట్టేసి వస్తాను మీకోసం, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. అందుకే యేసుక్రీస్తు కోసం కనిపెడుతున్నాం మనం. మనం వెళ్ళిపోవడానికి, అదే రాకడా, మనం వెళ్ళిపోతాం. అక్కడికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. పాతాల గుండానికి వెళతావు 60-70 ఈ జీవితం కోసం మరిగి, ఈ జీవిత ఆశల కోసం నువ్వు కంగారు పడి తొందరపడి
పాతాళగుండానికి వెళ్ళిపోతావా శాశ్వతం మండిపోవడానికి, లేదా శాశ్వతం నీ దేవుడు నీకు నిర్మించిన నీ భవనంలో ఉండి దేవునితో సంతోషించడానికి వెళతావా? అనంతకాలం, అనంతకాలం అండి ఇది. ఏమంటున్నాడు కొలసపత్రికలో? కొలసపత్రిక 3:1 నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మహానీయుడు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. భూ సంబంధంలో బంగారం, భూ సంబంధమైన గృహాలు, భూ సంబంధమైన ఆశలు, సరదాలు, సంతోషాలు, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి. ఏలయనగా మీరు చనిపోయారు బాప్తిస్మందు, మళ్ళా లేపబడ్డారు బాప్తిస్మం ద్వారా, అప్పుడు మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మీ ఆత్మ, మీ జీవము దేవుని యందు భద్రపరచబడింది. మీరు చనిపోతే దేవుని దగ్గరికి వెళతారు. మీరు చనిపోతే దేవుని దగ్గరికి వెళతారు. బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని కోసం బ్రతుకుతున్న ఈ భూమి మీద ఈ జీవితంలో ఉండకుండా దేవుని కోసం ఆశపడుతున్న మీరు, దేవుని కోసం బ్రతుకుతున్న మీరు, దేవునిలో మీ జీవం భద్రపరచబడింది. మీ ఆత్మలు దేవునిలో భద్రపరచబడ్డాయి. ఒకనాడు మన ఆత్మలు దేవుని నుండి వచ్చినవే భూమి మీదకి. మన ఆత్మలు దేవుని నుండి వచ్చాయి భూమి మీదకి, ఆదాములోకి వచ్చాయి మొట్టమొదట. ఆదాము నుంచి భూమి మీద ఒక మనుషుని ద్వారా ఈ ప్రపంచ ప్రజలందరూ పుట్టారు. ఆదాములో నుంచి అందరూ వచ్చారు ప్రపంచ ప్రజలు ఒక మనుషుని నుండి. ఆదాములోకి రాకముందు మనం ఎక్కడున్నా దేవునిలో ఉన్నాం. దేవునిలో ఉన్న మనము మరలా దేవునిలోకి వెళ్ళిపోతాం. దేవునిలోకి, దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? లేదంటే దేవునితో శాశ్వతంగా విడిపోయి శిక్ష అనుభవించడానికి పాతాళ గుండానికి వెళ్ళిపోతావా? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమును నడుచుకొను. అది మన పాఠం. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్.